మనం మనం చూసాం యూనివర్సిటీలో ఏం జరిగింది శాంతియుతంగా జయం రాజ్ అని పిల్లలు చెప్తే అది ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమం అని చెప్తున్నారు వైస్ ఛాన్సలర్ వీసీగా ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాం అంటే ప్రజాస్వామ్యంలో ధర్నా చేసే హక్కు ప్రజలందరికీ ఉంది గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని దీక్షలు చేశారు పాదయాత్ర ఎట్టు చేశారండి ప్రభుత్వ వ్యతిరేకంగా ఇదే రీతిలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి నుంచి బయట అడుగుపెట్టే పరిస్థితి ఉండేదని ఒక్కసారి ఆలోచించాల రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదు నేను ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా అధికారం శాశ్వతం కాదు నేను అధికారులు కూడా కోరుతున్నా మీరు వివరిస్తున్న తీరు కరెక్ట్ కాదు యువతి యువకులందరూ నేను చెప్తున్నా మీ పైన ఏదైతే జయమరాతి ఉద్యమంలో కేసులు పెడుతున్నారో దొంగ కేసులు పెడుతున్నారో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క సింగిల్ జియోతో ఆ కేసులన్నీ కూడా మేము తీయేస్తాం అంతేకాకుండా అధికారులు కూడా నేను కోరుతున్నా దొంగ కేసులు పెట్టడండి ఇవన్నీ మేము గుర్తుపెట్టుకుంటాం చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి దీనిపైన మీరు కావాలని లేని పోలను తీసుకొచ్చి దొంగ కేసులు పెట్టి మీరేదో చలాయించాలనుకుంటే మటుకు తెలుగుదేశం పార్టీ ఒప్పుకోదు రేపు అధికారంలోకి మేము వస్తున్నాం మీపైన కూడా కఠినంగా వ్యవహరించాల్సి వస్తున్నాం దయచేసి వాళ్ళు కూడా నేను చెప్తాం జరుగుతుంది అంతేకాకుండా 5 కోట్ల ఆంధ్రులందరూ ఒకే నినాదం పైన ఉన్నారు ఒక రాష్ట్రం ఒక రాజధాని జయం రాత్రి ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అందరూ పోరాడారు కానీ ప్రధానంగా ఆనాడు విరార దీక్ష కూర్చుంది అమృతరావు గారని ఒక ఎమ్మెల్యే అది కూడా తాడికొండకి చెందిన ఎమ్మెల్యే గారు ఆ రోజు దీక్ష కూర్చున్నారు ఇదేదో మా ప్రాంతానికి సంబంధించింది కాదో మా జిల్లాకు సంబంధించింది కాదనేది కాదు ఇది మనందరి భవిష్యత్తు ముడిపడింది ప్రపంచంలో ఎక్కడా 3 ముక్కల రాజధాని అనేది లేదు ఓకే ఇక్కడ ఈరోజు ఒక జగలకు ముఖ్యమంత్రి ఇది ఆయన ఆలోచన ఏం ఆలోచిస్తాడో తెలియదు కానీ ఆయన ఆలోచన మేరకు 3 ముక్కల రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఈరోజు ఆయన విశాఖపట్నం అమరావతి కర్నూలులో ఈ 3 ముక్కలు ఉంటాయని చెప్తున్నారు ఇదే వ్యక్తి సంవత్సరం అయిన తర్వాత శ్రీకాకుళం కృష్ణ చిత్తూరులో ఉంటుందని చెప్తాడు మళ్ళీ ఇంకో సంవత్సరం పోయిన తర్వాత లేదు లేదు ఇది కరెక్ట్ కాదు విజయనగరంలో పెడదాము ప్రకాశం జిల్లాలో లెజిస్లేటివ్ క్యాపిటల్ పెడదాము హైకోర్టు తీసుకొచ్చి నేను కడపలో పెడతానంటే ఏమవుతుంది మన భవిష్యత్ అనేది ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఎందుకంటే జట్లకు ఆలోచించే విధానాలు ఇలా ఉన్నాయి ఆయన ఎక్కడ కానీ ఆయన కించపరిచే విధంగా కానివ్వండి అంటే అసభ్యంగా కానివ్వండి ఎవరూ మాట్లాడలేదు దాడి కూడా చేయలేదు కానీ ఈ ప్రభుత్వానికి నిరసనకి దాడికి తేడా తెలియకుండా కావాలని యువకుల పైన లాయర్లు కూడా దాంట్లో ఉన్న వాళ్ళ పైన కావాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టడం జరిగింది తుక్లక్ గురించి మనందరం చదివాం కానీ జగలక్ గురించి ఈరోజు మనందరం చూస్తున్నాం అంటే అతను ఆలోచించిందే జరగాలి అతను ఆలోచించిన విధానంగా అధికారులు కూడా పనిచేయాలని ఈ ప్రభుత్వం వ్యూహం అని ఒక్కసారి చూస్తే అడుగడుగున హైకోర్టు కూడా అక్షంతలు వేశారు వీళ్ళపైన మీరు తప్పులు చేస్తున్నారు మారండి అని ప్రభుత్వం పైన కూడా అక్షంతలు వేశారు అయినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా కావాలని అధికారుల పైన ఒత్తిడి తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే జేఏసీ ఆధ్వర్యంలో యాక్టివ్గా నియోజకవర్గంలో యాక్టివ్గా ధర్నా చేస్తున్నారు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారో వాళ్ళని వాళ్ళపైన కేసులు పెట్టండి వాళ్ళని జైలుకు పంపించాలనేది నిర్ణయం ఈ ప్రభుత్వంలో ఉంది ఇది చాలా బాధకరం మనందరం చదాం 1947 ముందల జై హింద్ అంటే బ్రిటిష్ వాళ్ళు ప్రజల్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు అలాంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది ఎవరన్నా జయం రాతి అంటే ఇది ప్రభుత్వం వ్యతిరేకం వాళ్ళని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయండి ఈరోజు చూస్తే ఇక్కడ 17 మంది పైన కేసులు పెట్టారు
పదకొండు మంది ఇప్పటికీ జైల్లో ఉన్నారు. అసలు ఆ వీడియో మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడ గానీ ఎంపీ గారిని ఆయన అసభ్యంగా మాడతాం కానివ్వండి, ఆయన కారుని అడ్డుకుంటాం కానివ్వండి, ఎక్కడ జరగలేదు. అక్కడ తిప్పి కొడితే కనీసం 10 మంది లేరు. ఆ వీడియో మీరు అందరూ చూస్తే, మీరేళ్ళు చూడండి యూట్యూబ్ లో, మీరందరూ చూడండి, ఎవరు లేరు. కానీ కావాలని లేనోళ్ళు కూడా, ఒక వ్యక్తి అయితే స్విమ్మింగ్కి వెళ్ళాడు కాంపిటీషన్ లో, విశాఖ మన విజయవాడలో స్విమ్మింగ్ కాంపిటీషన్ ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి లేని వ్యక్తి పైన కూడా కేసు పెట్టారు. అది కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టుకున్నారంటే, ఒక చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో ఒకసారి మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది.